తెలంగాణ అందరం గొంతెత్తి ఒక్కసారి జై కొడదాం, జై తెలంగాణ, జై జై తెలంగాణ. మరి ఈ పాటని అద్భుతంగా లిరిక్స్ అందించినటువంటి అందశ్రీ గారు, అందశ్రీ గారికి మన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా సత్కారం. గౌరవనీయులైన గవర్నర్ గారు, ముఖ్యమంత్రి గారు కలిసి కవి అందశ్రీ గారికి స్వర రచన చేసిన కీరవాణి గారికి చేస్తున్న సత్కారం. ఒక కొమరం భీముణ్ణి, ఒక భద్రాద్రి రాముణ్ణి యావత్ తెలంగాణ పల్లె పల్లెలో కొండ కోనల్లో వెండి వెలుగులు పంచుతున్న ప్రతి కళా కిరణాన్ని తమ ప్రతి చరణంలో ప్రతిధ్వనింపచేసిన కవి రచయిత అందశ్రీ. తెలంగాణ ఉద్యమకాలంలో సబ్బండ వర్గాల్లో ఒక చైతన్యాన్ని రగులు కొలిపిన గీతం అందశ్రీ గారి ఈ రచనను ఈరోజు రాష్ట్ర గీతంగా ప్రజాంకితం చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఆ శుభ సందర్భాన్ని ఈరోజు ఉదయమే చూశాం. జయ తెలంగాణ, జయ హే, జయ కేతనం అంటూ కవి అందశ్రీ గారు రచించినటువంటి మన రాష్ట్ర గీతం ఈరోజు ఉదయం ఆవిష్కరించారు మన ముఖ్యమంత్రి వర్యులు. సంగీత దర్శకులు కీరవాణి గారి స్వర రచనలో ఈరోజు మరి మరోసారి అద్భుతమైన గీతాన్ని ఫుల్ వర్షన్ 13 నిమిషాలని మనం ఆస్వాదించాం. ఈ పాటకి తన గళాల్ని అందించినటువంటి కళాకారులందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు. ఈరోజు వేదిక మీద మనం చూస్తున్నాం తెలంగాణ వైతాళికుల చిత్రపటాల్ని. మన రాష్ట్రాన్ని సొంతం చేసుకోవడానికి వెనక ముందంజగా నిలబడినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తులందరికీ ఒక్కసారి గట్టిగా స్మరించుకుంటూ చప్పట్లు. రాష్ట్ర ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ కళా మహోత్సవంలోనూ వేదికపైన కళా ఉత్సవంలోనూ ప్రదర్శనలోనూ మరి 5,000 మంది పోలీస్ శిక్షణార్థులు అద్భుతమైన ఫ్లాగ్ వాక్ చేశారు. ఎండనక వాననక రేయనక పగలనక ప్రజల కోసం ఉంటామనే పోలీస్ ఒక డివోషన్ కి సూచిక ఇది. ఒక్కసారి జై తెలంగాణ చెప్దామా? జై తెలంగాణ, జై జై తెలంగాణ. గవర్నర్ గారికి, ముఖ్యమంత్రి